పేద సామాన్య ప్రజలకు వైద్యం అందించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, వైద్యాన్ని గాలి కుదలేయడంతో ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బుర్రి మురళీధరరావు ఇతర నాయకులు ఆరోపించారు. పిఠాపురంలో గల బుర్రి మురళీధరరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుర్రి మురళి దాట్ల సూర్యనారాయణరాజు బండి కొండలరావు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఓలటి వెంకటేశ్వరరావు, కందవల్లి మారేష్, పవన్, విజయాడ బాబ్జీ, వంకాయల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ బారిన పడిన వాళ్ళని వైద్యం సకాలంలో సరైన విధానాలు అవలంబించక ఎన్నెన్నో మరణాలతో పాటుగా బాధలు సంభవించి వైద్యం కూడా చేయించుకోలేక ఏమవుతుందో ఈ వైద్యం చేసే విధానం నచ్చక నిర్బంధించి చేసే ప్రయత్నంలో భాగంగా చాలామంది పరారైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైతే రోగం బాధను పడ్డారో వారికి ఉపశమనం లభించేలాగా వారిని ఓదార్పుతో వైద్యం చేసేలాగా ప్రయత్నాలు చేయక అనేక మరణాలు సంభవించాయి. దీనికి బాధ్యత పూర్తిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వారు భరించక తప్పదు. మందులు లేవు, అలాగే ఎవరైతే పాపం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై వైద్యం చేస్తున్నారో వైద్యులు, వారికి సరైన సదుపాయాలు కూడా లేవు. అలాగే సదుపాయాలు లేవని గగ్గోలు పెట్టే వైద్యుల మీద కూడా వీరు దారుణాధారుణంగా ప్రవర్తించిన సందర్భాలు చూస్తున్నాం. ఉద్యోగస్తులకు భద్రత కానీ, వాడికి భరోసా కానీ, వాడికి ధైర్యాన్ని కానీ ఇవ్వగలిగేంత స్థైర్యం ఈ యొక్క ప్రభుత్వానికి లేదనేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు తేరుకుని ఇలాంటి తప్పుల్ని జరగకుండా ఎవరైతే వైద్యులు దేవుడిగా పూజిస్తామో అలాంటి వైద్యుల ముందు మీరు కాపాడండి, వాళ్ళకి సరైన కిట్లు ఇవ్వండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజల ప్రాణాలు చాలా దయనీయంగా తయారయ్యాయి. సాధారణంగా కోవిడ్ ఇంత విజృంభిస్తున్న సమయంలో కోవిడ్తో పాటు మిగిలిన మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇటువంటి జ్వరాలు విజృంభిస్తున్న టైంలో హాస్పిటల్లో ముఖ్యంగా పిహెచ్సిల్లో ఇదివరకు బ్లడ్ టెస్టులు చేసేవారు. ఇప్పుడు అవేమీ కూడా ప్రభుత్వం టెస్టులు చేయకపోవడం వల్ల సాధారణ రోగులు ఎంతో ఇబ్బందులు పడి ప్రైవేట్ హాస్పిటల్ బారిన పడి లక్షల రూపాయలు పోగొట్టుకుని చనిపోవడం జరుగుతుంది. చాలా మరణాలు వాళ్ళకు వైద్యం అందక చనిపోయే కారణాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళందరికీ కూడా సరైన వైద్యం అంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ కేసులు అది విపరీతంగా అది పెరిగిపోయినా సరే ప్రభుత్వం ఏ విధమైన విధానాలు పాటించకుండా ఆ సేవ చేసి డాక్టర్లు కూడా పీపీ కిట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ఆరోగ్య శాఖ ఉంది. ఎన్ని కేసులు పెరిగినా సరే టెస్టులు చేస్తున్నానని పేపర్ వరకు చెప్తున్నారు, కానీ పబ్లిక్లో వస్తే ఎవరికి కోవిడ్ వచ్చినా సరే టెస్టులు చేసే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఠాపురాన్ని ఎన్నో కేసులు ఉన్నా సరే చాలామందికి అది టెస్టులు చేయక కోవిడ్ ఉందని తెలియకుండా వాళ్ళు మామూలుగా ప్రజల్లో తిరుగుతూ ఇతరులు కూడా ఇప్పుడు కోవిడ్లో వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. తక్షణం ఈ ప్రభుత్వం స్పందించి ఎక్కడైతే కోవిడ్ కేసులు ఉన్నారో వాళ్ళకి తక్షణం టెస్టులు చేసి రిపోర్ట్ వెంటనే వచ్చి వాళ్ళని ఐసోలేషన్ చేయాలని మా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.